తీసుకుంటే 2 లక్షలు లోన్ తీసుకున్నాను నేను. ఇది ఖచ్చితంగా ఈ ఇయర్ జూన్ కల్లా కంప్లీట్ అయిపోతే ఒకవేళ జాబ్ ఖచ్చితంగా కొడతాను నేను కాన్ఫిడెన్స్తో ఉండి, తర్వాత నేను ఏదో చేసుకుంటానని అనుకున్నాను. ఇప్పటికీ ప్రిలిమ్స్ పెట్టారు కానీ ఈవెంట్స్ పెట్టలేదు. ఈవెంట్స్ తర్వాత ఇంకెప్పుడు మెయిన్స్ ఎప్పుడు పెడతారు, మా పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, జనాలు ఒక్కొక్కరు చూడండి, అందరికీ ఏజ్లు ఎక్కువైపోయి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి మళ్ళీ ఏదో ఒక హోమర్ వస్తుంది. దానివల్ల ఏంటంటే పాత నోటిఫికేషన్ని గాలికి వదిలేస్తారేమోనో భయం కూడా మాలో ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వల్లే మాకు న్యాయం జరుగుతుందని ఆ గత ప్రభుత్వాన్ని మేము కంప్లీట్గా వదిలేసి దీని మీద నమ్మకం పెట్టుకుని ఓట్లు వేసి గెలిపించాం. ఖచ్చితంగా ఓట్లు వేసామనే విషయం మేము చెప్పకపోయినా చెప్పకూడదు పొలిటికల్గా, కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మేమందరం పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపించుకున్నాం. ఏదైనా ఒక విషయాన్ని ఏ రాజకీయ నాయకుడి దగ్గర కూడా మేము వెళ్ళి అడగలేము. ఒక్క పవన్ కళ్యాణ్ దగ్గరకు తప్ప ఎవరి దగ్గర కూడా వెళ్ళి మనం మాట్లాడలేమని ఒక ఆలోచన మాకు ఉంది. కాబట్టి కళ్యాణ్ గారు గెలిపించుకొని ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆయన దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేసి అనుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే దీని గురించి ఈ రాజకీయ నాయకులు ఏంటంటే మన రాష్ట్రంలో అతిపెద్ద నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్. వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరినీ పట్టించుకుంటారు. కానిస్టేబుల్ ఒక్క నోటిఫికేషన్ కోసం కనీసం 10 లక్షల మంది పెడతారు. దాన్ని వదిలేసి ఈ గ్రూప్ టూలు ఇవన్నీ చేయాలి, కానీ మమ్మల్ని కంప్లీట్గా వదిలేస్తారనమాట. ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా సరే మమ్మల్ని ఎందుకు వదిలేస్తారో తెలియట్లేదు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రాజకీయాన్ని ఖచ్చితంగా మలుపు తిప్పేది కానిస్టేబుల్ అభ్యర్థులే. కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి, మాకు న్యాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరంలో ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు, 6 సంవత్సరాల నుంచి కూడా నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ నోటిఫికేషన్ సార్ 2018 తర్వాత ఈ రోజు నోటిఫికేషన్ కూడా లేదు. వైసీపీ గవర్నమెంట్ లో ప్రతి సంవత్సరం 6,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మమ్మల్ని అందరినీ తీవ్ర మోసం చేశారు. దానికి వ్యతిరేకంగా ఈ రోజు కొత్త గవర్నమెంట్ని మేమందరం కలిసి తీసుకొని వచ్చాము. మేము ప్రిలిమ్స్ 2022 లాస్ట్ నోటిఫికేషన్ 6,000 ఇచ్చారు. ఈ రోజు కనీసం ఈవెంట్స్ కూడా పెట్టలేదు. 6 సంవత్సరాలు అయింది కాకినాడ వచ్చి ఒక నిరుపేద కుటుంబం నుండి ప్రతి ఒక్కరు వచ్చి కష్టపడి చదువుతున్నాం. ఈ రోజు పోలీస్ నోటిఫికేషన్ క్లియర్ చేయలేదు. దయచేసి కొత్త గవర్నమెంట్లోనైనా ఈ 2-3 నెలల్లో మా నోటిఫికేషన్ పూర్తి చేసి మా అందరికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఎంతమంది ఉంటారు భయ్య మీరు? అప్రాక్సిమేట్లీ మా శామ్ ఇన్స్టిట్యూట్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 12,000 మంది ఉంటున్నారు. ఫిల్మ్స్ కలిపింది 95,208 మంది అన్న. 95,208 మంది వాళ్ళందరూ ఒకటి స్టడీ హాల్లు రూమ్స్ అంట ఇంట్లో నుంచి తల్లిదండ్రులు కష్టపడి క్వాలిఫికేషన్ అయిపోయారు. కానీ 95,000 మంది వీళ్ళకి ప్రాక్టీస్ పిఎంటీ ఉందన్న, గ్రౌండ్ దేవదారుడి పరీక్ష ఉంది, తర్వాత మెయిన్స్ ఉంది. ఈ లాస్ట్ గత సంవత్సరంలో ఎమ్మెల్యే సెలక్షన్ ఒక రోజు కోసం అలా కాలయాపన చేస్తూనే వచ్చారు. బీఎస్సీని ఎలాగైతే ప్రామాణికంగా తీసుకొని అంత త్వరగా చేస్తున్నారో కానిస్టేబుల్ కూడా దానికన్నా ఎక్కువగా చేయాలండి. బీఎస్సీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, ఇది 6,000 ఒక్కంది, అది 6,000 ఒక్కంది ఇచ్చారు. దీన్ని ఏ విధంగా అయితే డిఎస్సీని ఏ విధంగా అయితే నడిపిస్తున్నారు, కానిస్టేబుల్ కూడా అదే విధంగా నడిపించాలి కదా. ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మేము కూడా 6 సంవత్సరాల నుంచి అంతే కష్టపడుతున్నాం కదా. కనీసం మాకు మెగా నోటిఫికేషన్ ఈ కాదు, మాకు కనీసం ఈ నోటిఫికేషన్ అనేది జరగాలి కదా. ఈ కనీసం మాకు ఏ నోటిఫికేషన్, మాకు మెగా నోటిఫికేషన్ వద్దు ఏమొద్దు, మాకు ఉన్న నోటిఫికేషన్, మాకు ఇచ్చిన నోటిఫికేషన్ జరిపించి మమ్మల్ని ఇక్కడ నుంచి ఉద్యోగులుగా మేము వెళ్తాం. మాకు ఆ నమ్మకం ఉంది, మమ్మల్ని ఇక్కడ నుంచి మేము ఉద్యోగంతోనే వెళ్ళే విధంగా మాకు ఎగ్జామ్స్ పెట్టి పంపించమని కోరుకుంటున్నాం. దీని ప్రభుత్వాన్ని అయితే అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా మీరు అందరూ? ఎగ్జామ్లు అవకతవకలు జరిగితే క్యాన్సిల్ చేసిన అర్థం ఉంది. ఎగ్జామ్లు ఎటువంటి అవకతవకలు జరగలేదు. అవకతవకలు జరగపోయినప్పటికి కూడా కోర్టులోనే అనమాట పనికి మళ్ళీ కేసులు వేస్తారు ఉట్టుకుంటున్నా ల్యాక్ చేద్దాం అనేసి. అలాగే ఎలక్షన్ స్టౌంట్ కనిపించి అనమాట ఎలక్షన్ 9 వరకు అలా ల్యాక్ చేశారు. అందులో ఎటువంటి ఇది కూడా లేదు, ఫ్రాడ్ అనేది లేదు, మ్యాల్ఫెడ్ ప్రాక్టీస్ అంతకన్నా లేదు. కోర్టు స్టే ఇవ్వకుండా ఎందుకు ఆపారో తెలియదండి. మేము ఏం చేస్తున్నామో మాకు తెలియట్లేదు. 2 సంవత్సరాలకు మేము ఎలాగున్నామో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలా సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వం నెలకు 6,000 ఏమంది అవ్వట్లేదు మాకు, అస్సలు అవ్వట్లేదు. తక్కువలో తక్కువ 6,000 పెట్టేస్తే ఈ ప్రభుత్వంలో అనవసరమైన హోంగార్డ్ రిజర్వేషన్ అని చెప్పేసి ఉన్న 8% ని 15%, ఏపీఎస్పీకి ఉన్న 15% 25% ని మొత్తం 40% చేసేస్తే మరి ఒక జనరల్ అభ్యర్థి ఆ లేడీస్కి 33% వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఉన్న స్పెషల్ రిజర్వేషన్ ఎంఎస్పీ ఎన్సీసీ వీళ్ళందరూ పోతే మరి జనరల్ అభ్యర్థి ఏం కావాలి? రాజకీయ లబ్ధి కోసం ఎంత కావాల్సిందో అంత పెంచేసుకుని వాళ్ళ ఓట్ల కోసం చేస్తే మరి జనరల్ అభ్యర్థి పరిస్థితి ఏంటి? వాడు చదువుకునే పని లేదా? ఒక్కొక్కడు నెల ఇక్కడ 6,000 7,000 ఖర్చు పెట్టుకుని స్టడీ హాల్కి 2,000 3,000 కట్టుకుని మెస్సులకి 3,000 కట్టుకుని మరి ఎన్ని చేసి ఎట్లా బతకాలి మనం?
93,000 మంది సాధారణ అభ్యర్థులు ఉన్నారు, 2,000 మంది హోమ్ గార్డులు ఉన్నారు. ఆ రేషియో ప్రకారమైన తీసుకోండి. మొత్తం మీద హోమ్ గార్డులు 1800 మంది రాస్తే 1800 మంది రాస్తే 363 మంది క్వాలిఫై అయ్యారు. 360 మంది కోసం 95,000 మందిని బతుకుల్ని అన్యాయం చేస్తారు. ఇక్కడ కోర్టులో కేసు 8 నెలల నుంచి జరుగుతుంది. ఒక్క హీరింగ్ అన్న కరెక్ట్గా జరిగిందా? జూలై 30 హీరింగ్ అంటున్నారు. ఆ జూలై 30 హీరింగ్ జరుగుతుందని నమ్మకం ఉందా? గత ప్రభుత్వం చేసిందంటారా మీరు అనుకునేది? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కోర్టు కేసారంటారా? అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిందే. ఇది కోల్పోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. అది అలా జరిగింది. ఒక్క నోటిఫికేషన్ ఫిల్ చేయాల గవర్నమెంట్ నుంచి 5 సంవత్సరాల ఒక కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ అయినటువంటి పరిస్థితి. ఒక నిరుద్యోగ ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కానిస్టేబుల్ కొట్టుకుని బ్రతుకుని కొనసాగించి యూపీఎస్సీ చదువుకున్న స్తోమత ఉండదు. అలాంటిది ఏదో కానిస్టేబుల్ కొట్టుకుని తన తర్వాత మనం చదువుకోవాలనుకుంటారు. అలాంటి గత ప్రభుత్వంలో మీరైతే మీరు అప్పటికే అంటే 2018 ఎగ్జామ్స్ కావచ్చు ఇవన్నీ రాసినా కూడా మళ్ళీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంట్లో అవకతవకలు జరగకపోయినా కోర్టు కేసారు. అంతేనా? పిఎండికి డేట్స్ ఇచ్చేసారు. ఒక్కరోజు ఎమ్మెల్యే సెలక్షన్ కోడ్ కోసం 1 సంవత్సరం కాలయాపన చేశారు. ఇప్పటికీ కూడా ఏమీ లేదు. కోర్టు కేసు అలా నడుస్తూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడిపోయారండి. అది నిరుద్యోగుల వల్ల ఓడిపోయారు అని చెప్పేసి మమ్మల్ని ఇలా ఆడుకున్నారు అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. కక్ష సాధింపు జరిగింది కదా, దీనికి పెట్టుకున్నారు నోటిఫికేషన్. క్లియర్ కట్ గా జరుగుతుంది. ఒక్క హీరింగ్ కూడా రాలేదు, కోర్టు కూడా స్టే అవ్వలేదు. మీరు ఎందుకు ఆపారు? అదే విధంగా ఎస్ఐ ఎగ్జామ్ కి కోర్టు ఆపేస్తుంది, ఆపేసింది దాన్ని స్టే ఇచ్చినప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టేశారు. కానిస్టేబుల్ మాత్రమే ఏమి ఇవ్వకుండా కూడా వదిలేదు. ఒక డిఎస్సీ అభ్యర్థి ఉన్నాడు సార్, ఒక గ్రూప్ అభ్యర్థి ఉన్నారు, వాళ్ళకి 45 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది సార్. ఒక 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు, అంటే ఒక 10 సంవత్సరాలు మాత్రమే కానిస్టేబుల్ అభ్యర్థి అన్నాడు ఉద్యోగం కోసం పోరాడగలడు. ఇప్పుడు మాకు 30 సంవత్సరాలు సార్, 28 సంవత్సరం అప్పుడు 27 సంవత్సరం అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఇప్పుడు 30 సంవత్సరాలు సార్, 3 సంవత్సరాలు అయిపోతుంది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు నాకు. ఏం చేయాలి సార్ నేను? ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ నుండి ఏం చేయాలి నేను? 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్ నేను. 2021 ఇక్కడికి వచ్చాను, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. ఏం చేయాలి? ఎలా ఉండాలి సార్? ఒక మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మాకు అవకాశం ఉందా? లేదు కదా. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మెగా నోటిఫికేషన్ అంటున్నారు, మెగా నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్లో మాకు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఏజ్ కంటే దాటిపోయింది మాది, మేమేం చేయాలి అప్పుడు? మెగా నోటిఫికేషన్ ఇస్తారు అప్పుడు. ఇంపార్టెంటే కదా సార్, ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకి, ఎవరికైనా కానీ వాళ్ళకి కూర్చొని చదువుకోవడం మాత్రమే ఉంటుంది. కానీ మాకు గ్రౌండ్ అనేది చాలా ప్రామాణికంగా ఉంటుంది. మాకు గ్రౌండ్ అనేది ఒకసారి అభ్యర్థి అనేది వాళ్ళేమో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, వాళ్ళేమో మా మీద దయతోనూ లేదంటే ప్రజల మీద దయతోనూ 45 ఏళ్ళ వరకు ఇస్తారు. కానీ మేము ఫిజికల్గా కూడా ఫిట్ ఉండాలి కదా, అది కూడా ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి కదా. 24 గంటల్లో మేము నిద్రపోవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, అదర్ యాక్టివిటీస్, ఫ్యామిలీస్ని ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి వయసు అయిపోతుంటుంది. ఇప్పుడు కానిస్టేబుల్కి 10 సంవత్సరాలే అవకాశం ఉంటుంది. అందులో 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నాశనం చేసింది. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఎప్పటికి ఇస్తారో కూడా తెలియదు. ఒకవేళ పలానా టైంకి ఇస్తారంటే పలానా టైం వరకు వెయిట్ చేసి అంత ఓపిక ఉంటుంది. కనీసం డేట్ లేదు, పాడు లేదు. అంటే వదిలేశారు. ఎలా అంటే ఎలా ఎలాంటి అనే టైప్లో వదిలేస్తే ఎంతకాలం అని మేము చదవాలి, ఎంతకాలం అని వెయిట్ చేయాలి? కనీసం ఒక బౌండరీ లైన్ అనేది ఉండాలి కదా. ఓటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు 4 నెలల నుంచి 6 నెలల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామన్నారు. దయచేసి మా సమస్యను ఆలోచించి మరో 4 నెలల్లో ఈ పోలీస్ నోటిఫికేషన్ పూర్తి చేస్తారని మా తరపున కోరుకుంటున్నాం సార్. నారా లోకేష్ గారు మంగళగిరి సభలో, యోగలం సభలో అన్నారు 4 నెలల్లో పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాం కోర్టు కేసులన్నీ. దయచేసి ఆ మాటను నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం సార్. మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్లో 100 డేస్లో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది తను ఒక టార్గెట్గా పెట్టుకుంటున్నారని మేడం గారు చెప్పారు. అదేవిధంగా ఆ టార్గెట్గా పెట్టుకుని ఈ నోటిఫికేషన్ జరిపించాలని కోరుకున్నాం సార్. ఈ మా నిరుద్యోగుల నుంచి కోరుకునేది ఇది ఒకటి మాత్రమే. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని తప్పిదాలను కావచ్చు, కావాలని తెలిసే చేశారనుకోవచ్చు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2018లో ఎటువంటి అవకతవకలు జరగకుండా జరిగినటువంటి ఎగ్జామ్స్ని కోర్టుకి లాగి దానికి సంబంధించి పెండింగ్ పెట్టుకుంటూ 5 సంవత్సరాలు కదా, 6 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆడుకున్నారు. ముఖ్యంగా దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి దీని మీద చర్యలు తీసుకుని వాళ్ళకైతే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పిస్తారని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత 10 సంవత్సరానికి పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరానికి వచ్చేప్పటికి 10 లక్షల మంది పాస్అవుట్ అయ్యి బయటకు వస్తుంటే ఇలాంటి వాళ్ళకి ఇంకా
గత 5 ఏళ్ల క్రితమే ఇవ్వని వాళ్ళకి ఇంకా ఇప్పుడు రేపు ఇస్తారా, ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏజ్ ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళ ప్రశ్నార్థకంగా అయిపోయింది. వాళ్ళ జీవితాలు, చాలామంది పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వయసు, ఒక సంవత్సరాలకి వాళ్ళకి ఒక వాళ్ళకి దాని మీద ఆధారపడి ఉన్నారు, వీళ్ళ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ అయితే కానిస్టేబుల్స్ కి సంబంధించిన అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.